రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆస్తి పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. నివాస నివేశేతర భవనాలపై అధిక పన్నులు వసూలు చేయడాన్ని రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మజ ప్రకాష్ తప్పుపట్టారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి ధర్నా నిర్వహించారు. ఆస్తి పన్ను శాతము అనగా నివాస భవనములపై పన్ను శాతం 0.15%, నివాసేతర భవనములపై పన్నులపై 0.30%, ఖాళీ స్థలముపై పన్ను శాతం 0.50% తక్షణమే నిలుపుదల చేసి ప్రజలపై ఆర్థిక భారం మోపకుండా రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితమైన నిర్ణయాలను ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ కారణంగా సామాన్యుడికి పన్నులు లేక వ్యాపారాలు సరిలేక ఆర్థిక ఇబ్బందులతో ప్రజలు సతమతమైపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అండగా నిలవకపోవడమే కాక రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె ఆరోపించారు. అదేవిధంగా చెత్తపై కూడా ఈరోజు పన్నులు వేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నడుస్తుందండి. ప్రజలకు ఉచితాలను ఇస్తూ ఓటు బ్యాంక్ రాజకీయాలని ప్రోత్సహిస్తూ అకౌంట్లో డబ్బులు వేయడాన్ని ఒక పనిగా పెట్టుకున్నారు. దీనికోసం ఆర్థిక వనరులను పెంచుకోవడం కోసం ఈరోజు కరోనా కష్టకాలంలో ప్రజలు నలిగిపోతుంటే ఒకవైపు ఆరోగ్యాన్నే వాళ్ళు రక్షించుకోవాలా, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను పెంచడం కోసం ఇటువంటి విధానాలని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తరుణంలో ఈ పన్నుల భారాన్ని పెంచి ప్రజలకు ఒక గుదిబండిలాగా ఒక యాక్టివిటీని ఈరోజు ఎటువంటి సమాచారం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుల భారాన్ని మోపడం చాలా బాధాకరం. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏవైతే ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయో వీటిల్ని వెంటనే మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా కేంద్రం మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ఈ పొడి చెత్త తడి చెత్త అని కలెక్ట్ చేయమని, దీనికోసం అనేక ప్రోత్సాహకాలు ఇమ్మని అనేక విధాలుగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ స్వచ్ఛ భారత్ని 2014లోని ప్రవేశపెట్టి ఆరోగ్య భారత్ నిర్మాణానికి ఆయన కంకణం కట్టుకుంటే ఈరోజు జగన్ జలగల్లాగా ప్రజల్ని పీడిస్తూ ఒక చెత్తపై ఈరోజు రోజుకి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీద ఈరోజు ప్రభుత్వం యొక్క అనాలోచితమైన పరిపాలనా విధానం వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బంది పడుతున్నారంటే, ప్రజలు ఒక పక్కన కరోనా కారణంగా లాక్డౌన్ సందర్భంగా సరైన ఆదాయం లేక వాళ్ళ వ్యాపారాలు సరిలేక ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభుత్వం అండగా నిలవాల్సింది పోయి వాళ్ళ మీద అధిక భారాలు మోపుతూ వాళ్ళని మరింత అధ్వానంలోకి తీసుకెళ్తున్న ఈ ప్రభుత్వం యొక్క విధానాన్ని తక్షణం మార్చుకోవాలి. ప్రజలను ఇబ్బంది పెట్టే ఈ ప్రయత్నం మార్చుకోకపోతే ఎంతైనా సరే ఇబ్బంది కలిగిస్తుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో వీళ్ళు వెళ్తే వీళ్ళకి తగిన గుణపాఠం కూడా ప్రజలే చెప్తారు. ఈరోజు కొత్తగా కరెంటు బిల్లు మీద స్లాబ్ రేటు మార్చి అది విపరీతమైన భారాన్ని ప్రజల మీద మోపుతూ అది సరిపోదన్నట్టు కొత్త ఇంటి పన్నులు, చెత్త పన్నులు, అలాగే లైబ్రరీ పన్నులు, ఇంట్లో లాబరేటరీలు ఎక్స్ట్రా ఉంటే దాని మీద పన్ను, ఇలా ఏంటి అసలు? ఇది మనం ప్రజాప్రభుత్వంలో ఉన్నామా లేకపోతే ఇలా నియంత్రణ పాలన ప్రభుత్వంలో ప్రజలు జీవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించుకొని ప్రభుత్వం యొక్క అనాలోచితమైన పనుల్ని మార్చుకుని ప్రజలకు అనుకూలమైన పరిపాలన అందిస్తారని ఈరోజు ఆశిస్తూ మేము రాష్ట్రం యొక్క మా